ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 10th క్లాస్ రిజల్ట్స్కి సంబంధించి తాజాగా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ రావడం జరిగింది. ఈ వీడియోలో మనందరం డిస్కస్ చేసుకుందాం. అలాగే 10th క్లాస్ విద్యార్థులకి యూస్ఫుల్ అయ్యే మరొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, 10th తర్వాత మనకి పాలిసెట్, 3IIT బాసరా, అలాగే వెల్ఫేర్ జూనియర్ కాలేజీలకు సంబంధించి కూడా గవర్నమెంట్ నుంచి కొన్ని ఫెసిలిటీస్ అయితే కల్పించడం జరుగుతుంది. సో ఇక్కడ పాలిసెట్ వచ్చేసి పాలిటెక్నిక్ డిప్లొమా సైడ్ అయితే తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. 3IIT బాసరా వచ్చేసి 10th మెరిట్ బేస్డ్గా మీకు సీట్స్ అనేవి కేటాయిస్తారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి వెల్ఫేర్ జూనియర్ కాలేజీలకు సంబంధించి కూడా ఎగ్జామ్స్ అనేవి నిర్వహిస్తారు. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోలు అనేవి మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి మీరు మన ఛానల్లో చెక్ చేయండి. ఎస్ఎన్ స్టూడెంట్స్ లైబ్రరీ, 3IIT బాసరా పాలిసెట్ అని చెప్పేసి మీరు టైప్ చేసినట్లయితే కౌన్సిలింగ్ ప్రాసెస్ కావచ్చు, నోటిఫికేషన్కి సంబంధించిన ఎలిజిబిలిటీలు కావచ్చు, ఏం చేయాలనే తదితర ప్రాసెస్కి సంబంధించి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఉంటాయి, చెక్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం లేటెస్ట్ అప్డేట్స్కి వెళ్ళిపోయే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్, ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీరు వెంటనే మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అండ్ మీని శాసించేది కేవలం ఒక లైక్, ఈ వీడియోని ఒక లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇవాళ లేటెస్ట్ అప్డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 12 గంటలకు 10 ఫలితాలు రిలీజ్ చేయనున్న మంత్రి సబితాయిందరెడ్డి గారు, అలాగే విద్యాశాఖ డైరెక్టర్ అని చెప్పేసి కూడా మీరు ఈరోజు దిశా న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఎలాంటి టెక్నికల్ సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కూడా సమాచారం అయితే చూసుకోవచ్చు. వీటికి సంబంధించి విద్యార్థులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే, సో అధికారులు ఈరోజు 12 గంటలకు ఏవైతే ఫలితాలు విడుదల చేస్తున్నారో ఆ ఫలితాలకు సంబంధించి అధికారికంగా 2 వెబ్సైట్లు అయితే ప్రొవైడ్ చేశారు. సో ఒకటి వచ్చేసి bsctelangana.gov.in, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ bsctelangana.gov.in అని చెప్పేసి మీరు టైప్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అక్కడ మీరు హాల్ టికెట్ నెంబర్, అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చేసి సబ్మిట్ కొట్టగానే మీ రిజల్ట్స్ అనేవి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ విద్యార్థులు ఇంకొక విషయం గ్రహించాల్సింది ఏంటంటే, ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఫెయిల్ అయినా కూడా మీకు మళ్ళీ వెంటనే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో ఖచ్చితంగా అందరూ కూడా పాస్ అవుతారన్నంత ఆశిద్దాం. 2 అఫీషియల్ వెబ్సైట్ వచ్చినట్లయితే బీఎస్సీ తెలంగాణ, సో 2 కూడా ఒకటే ఇంటర్ఫేస్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. సో bsc.telangana.gov.in అండ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ .gov.in అని చెప్పేసి దీని కంప్లీట్ ఫుల్ ఫామ్ అనమాట. అండ్ అభ్యర్థులకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఎవరు టెన్షన్ పడవకండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దానికి సంబంధించిన రిప్లై ద్వారా మీకు ఒక సాటిస్ఫాక్షన్ రిప్లై అయితే ప్రొవైడ్ చేస్తాను నేను. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కావచ్చు, బ్రేకింగ్ అప్డేట్స్, లైవ్ అప్డేట్స్ వెంటనే మన ఛానల్ ద్వారా మీరు మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాడు గైస్. సో ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. జై హింద్.